చంద్రబాబు లెక్కర్ స్కామ్ లో కూడా ఇరుక్కున్నట్లేనా అచ్చంగా స్కిల్ స్కామ్లో ఇరుక్కున్నట్లే చంద్రబాబు మద్యం స్కామ్ లో కూడా ఇరుక్కున్నారా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి డిస్టిలరీలు బార్లు మద్యం షాపులకు ప్రివిలేజ్ ఫీజులు జీఎస్టీలను రద్దు చేసిన స్కామ్ లో చంద్రబాబు కొదు రవీంద్ర తదితరులపై సిఐడి కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే ఈ కేసులో అరెస్ట్ కానప్పటికీ చంద్రబాబు వేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ హైకోర్టు విచారణలో ఉంది బెయిల్ విచారణ సందర్భంగా చంద్రబాబు లాయర్లు లోకేష్ అనుకో ఒకటే వాదన వినిపిస్తున్నారు అదేమిటంటే ప్రివిలేజ్ ఫీజు జీఎస్టీ రద్దు చేయడం అన్నది కేబినెట్ తీసుకున్న నిర్ణయానికి చంద్రబాబును బాధ్యుని ఎలా చేస్తారంటూ ప్రశ్నిస్తున్నారు ఫీజుల రద్దు నిర్ణయానికి సంబంధించి చంద్రబాబు సంతకాలు కూడా చేయలేదని పదే పదే వాదిస్తున్నారు రెండు వేల పన్నెండు నుంచి అమల్లో ఉన్న ప్రివిలేజ్ ఫీజు జీఎస్టీ ఆరు శాతం తగ్గించడం వల్ల ప్రభుత్వానికి పదమూడు వందల కోట్లు నష్టం వచ్చిందని సిఐడి ఆరోపించింది ఫీజులను ఎందుకు రద్దు చేశారంటే లబ్ధి పొందిన డిస్టిలరీలు బార్లు షాపుల్లో అత్యధికం టీడీపీ నేతలవే అని సిఐడి అఫిడవిట్ లో చెప్పింది చంద్రబాబు పాత్రకు సంబంధించి లాయర్లు లోకేష్ వాదనలన్నీ అబద్దాలేరని తాజాగా తేలిపోయింది ఎలాగంటే ఫీజుల రద్దుకు సంబంధించిన నోటి ఫైల్లో చంద్రబాబు కొల్లు రవీంద్ర డిజిటల్ సంతకాలు చేశారు రెండు వేల పదిహేనులో జరిగిన కేబినెట్ సమావేశానికి ఎక్సైజ్ కమిషన్ నుంచి ఒక ఫైల్ వచ్చింది అందులో ఏముందంటే ప్రివిలేజ్ ఫీజులు పది రెట్లు పెంచాలని కేబినెట్ సమావేశం తర్వాత రెండు జీవోలు జారీ అయ్యాయి అందులో ప్రివిలేజ్ ఫీజు విషయానికి సంబంధించిన అంశమే లేదు అయితే అది రోజు సాయంత్రం అంటే కేబినెట్ సమావేశం అయిపోయిన తర్వాత ఎక్సైజ్ కమిషన్ దగ్గర నుంచి ప్రివిలేజ్ ఫీజు రద్దు చేయాలని మరో నోటు వచ్చింది దీనిపై చంద్రబాబు కొల్లు రవీంద్ర సంతకాలు చేయగానే ప్రివిలేజ్ ఫీజు జీఎస్టీని రద్దు చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది దీనికి కేబినెట్ ఆమోదం లేదన్నది సిఐడి ఆరోపణ ప్రివిలేజ్ ఫీజు జీఎస్టీ రద్దు చేయడంపై అప్పట్లోనే ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ తీవ్రంగా తప్పు పట్టినా చంద్రబాబు పట్టించుకోలేదు చంద్రబాబు కొల్లు రవీంద్ర సంతకాలు చేసిన నోట్ను ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ అభ్యంతరాలను సిఐడి కోర్టులో సబ్మిట్ చేసింది మరి ఈ ఆధారాలను కోర్టు ఎలా పరిగణిస్తుందో చూడాలి